వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. ముకల్రాజ్పురం మధు చౌక్లో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగి అనేక మంది చనిపోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 18 నెలలుగా ఏ ఒక్క రహదారి నిర్మాణం చేయలేదన్నారు. కనీసం గుంతలు కూడా పూడ్చకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గాల్లో గెలిచి గాల్లో హెలికాప్టర్లోనే జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారని అన్నారు. పంచాయతీరాజ్కు కేంద్రం నిధులు ఇస్తే వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. రోడ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఏ ఒక్క రహదారికి సంబంధించినటువంటి కొత్త నిర్మాణం గాని లేదా పాడైపోయినటువంటి రోడ్ల మరమ్మతులు గాని ఈ ప్రభుత్వం చేసినటువంటి పాపాన పోలేదు. చివరికి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాలి తిరిగేటువంటి ఫ్యాన్ పార్టీ. ఆ పార్టీ ఏమో గాలి తిరిగేటువంటి ఫ్యాన్ గుర్తుపెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారేమో భూమిని వదిలేసి ఆయన కూడా గాలిలో హెలికాప్టర్లు తిరుగుతూ రాష్ట్ర ప్రజలను కూడా గాలికి వదిలేశాడు. దీని కారణంగా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు ఈరోజు రోడ్ల మీద పోతే ప్రజల ప్రాణాలు కూడా గాలిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో 18 నెలలుగా దాదాపు రహదారులకు సంబంధించినటువంటి కనీస మరమ్మతులకు టెండర్లు పిలిస్తే ఏ కాంట్రాక్టర్ కూడా వచ్చి టెండర్లు వేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అన్ని రాజకీయ కారణాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి సంబంధించిన విషయంలో గాలి వదిలేశారు. పంచాయతీరాజ్ రోడ్లకు కేంద్రం నిధులిస్తే ఆ నిధులను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎంజేసీ నిధులు కూడా ఈరోజు ఆ పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ ఖాతాల్లో వేయకోకుండా ఆ డబ్బులను కూడా ఇతర పథకాలకు మార్చేయడం జరిగింది. రెండోది ఆర్ఎన్బికి సంబంధించినటువంటివి కేంద్ర రహదారులు మాత్రమే పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర రహదారులు కానీ గ్రామీణ రహదారులు కానీ గాలి వదిలేశారు. ఈరోజు వీళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి భూమి తిరగడం లేదు. వీళ్ళందరూ కూడా గాలిలో తిరుగుతున్నారు. అందుకే ప్రజలను కూడా ఈరోజు పాలన గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, ఈరోజు రాష్ట్ర రాజధానిలో కూడా ఈ రహదారులకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఆందోళన చేసింది.